హాయ్ మన ఇంటి రుచులకు స్వాగతం ఈ రోజు మనం కాశ్మీరీ పులో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం దీనికి కావాల్సినవి కుంకుమ పువ్వు కుంకుమ పువ్వుని చిటికటి తీసుకుని గోరువె చిన్నపాలలో ఒక పది నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలి కాజు కిస్మిస్ బాదం ఆనియన్స్ హోల్ గరం మసాలా హాఫ్ గ్లాస్ పాలు బియ్యం దానిమ్మ గింజలు రుచికి సరిపడా ఉప్పు పైనాపిల్ ముక్కలు తీసుకోవాలి పైనాపిల్ ముక్కలతో పాటు మనం యాపిల్ చెరీస్ టూటీ ఫ్రూటీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి పది నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క రెండు యాలకలు రెండు మరాఠీ మొగ్గలు ఒక స్టార్ ఫ్లవర్ నాలుగు నుంచి ఐదు లవంగా మొగ్గలు వేసుకోవాలి ఇవి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి గరం మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఈ బియ్యాన్ని టూ మినిట్స్ నూనెలో ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ కాశ్మీరీ పులాలో ఎక్కువగా సాల్ట్ పట్టదు చూసి వేసుకోండి ఈ సాల్ట్ కలిసేటట్టు బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత కుంకుమ పువ్వు నానబెట్టాం కదా ఆ పాలు పోసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్ బియ్యానికి హాఫ్ క్లప్ పాలు వన్ అండ్ హాఫ్ కప్ నీళ్లు పోసుకుంటున్నాను ఇప్పుడు పాలు కూడా యాడ్ చేసుకుందాం పాలు యాడ్ చేసుకున్న తర్వాత నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నట్లని ఇలా మిక్స్ చేసుకుని గరిట తీసేసి దీన్ని కుక్కర్లో ప్లేస్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అవి కుక్కర్లో కుక్ అవుతుండగా మనం ఇంకొక స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకుని దాంట్లో టూ టు త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకుని దొరగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయి కదా ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం కలర్ మారాయి కదా బాగా ఫ్రై అయ్యాయి ఇవి కూడా సేమ్ మనం కిస్మిస్ తీసుకున్న బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో బాదం వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను బాదాన్ని చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు అదే నేతిలో ఆనియన్స్ వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కన పెట్టుకుందాం అలాగే కుక్కర్ కూడా ఫోర్ విజిల్స్ వచ్చింది ప్రెషర్ కూడా పోయింది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము రైస్ కూడా బాగా కుక్ అయింది ఇది తీసుకోని ఒక వెడల్బాటి బాండీలో ఈ రైస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా తీసుకున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న ఆనియన్స్ జీడిపప్పు కాజు కిస్మిస్ దానిమ్మ గింజలు పైనాపిల్ ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా తింటాం కదా టేస్ట్ బాగుంటుంది అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది కమ్మగా ఉంటుంది దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం ఎంతో రుచికరమైన కాశ్మీరీ పులం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్